ఇది ఇలా ఉంటే తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఇవాళ 11వ వికెట్ పడబోతోందని తెలుస్తుంది. రుణమాఫీ తర్వాత మరో గులాబీ ఎమ్మెల్యే కాంగ్రెస్ జెండా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. సదరు ఎమ్మెల్యేతో కాంగ్రెస్ పెద్దలు చర్చలు పూర్తయ్యాయని తెలుస్తుంది. ఈరోజు రుణమాఫీ తర్వాత కానీ శుక్రవారం కానీ సదరు ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. గతంలో కేసీఆర్ రుణమాఫీ హామీ ఇచ్చి చేయలేకపోయారని గుర్తు చేస్తూ రుణమాఫీ వల్లే తాను పార్టీ మారినట్టు ఉండేలా ఎమ్మెల్యే చేరిక ఉంటుందన్న చర్చ సాగుతోంది. మరో జంప్ ఎమ్మెల్యే ఖాయం కావడంతో అతను ఎవరు అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి మరో ఎమ్మెల్యే చేరే అవకాశం కనిపిస్తుంది. అయితే అతను ఎవరు అనేటటువంటి చర్చ ప్రస్తుతం విస్తృతంగా ఉన్నటువంటి పరిస్థితి. రుణమాఫీ జరిగిన వెంటనే అదే సాకుగా మరో ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ ని విడి కాంగ్రెస్ పార్టీలో చేరడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ శివ, ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కంటిన్యూ అవుతున్నాయి. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలైతే కొనసాగుతుంది పరిస్థితి. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. 6 ఎమ్మెల్యేలు కూడా చేరే పరిస్థితి కాబట్టి మరికొద్ది రోజుల్లోనే మరికొంతమంది కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ చేరేందుకు కూడా సిద్దమవుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలపై కూడా మెయిన్ గా ఫోకస్ చేశారు. దానికి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోకస్ చేశారు. ఇటు చేరికలపై కూడా ఈ నేపథ్యంలో మనం చూసాం. దాదాపుగా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో కూడా చేరిన పరిస్థితి కాబట్టి మరి త్వరలోనే మరికొంతమంది వస్తారని కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు ఇటు రైతు రుణమాఫీకి సంబంధించిన సంబరాల తర్వాత కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంతో ఈ చేరిక 11కి చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇటు గ్రేటర్ హైదరాబాద్ ఇటు హైదరాబాద్ రంగారెడ్డిపై కూడా దుస్తరించారు. ఒక్కొక్కరుగా ఒక్కొక్కరు చొప్పున కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే చేరుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇంకా తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష ఇప్పటి వరకైతే ఇంకా కంటిన్యూ అవుతుంది. మరికొంతమంది బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు నచ్చి అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ లో భాగంగానే కొంతమంది తాము చేరుతున్నామని కూడా ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన వాళ్ళు కూడా స్పష్టం చేశారు. మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలకు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎక్కువగా ఎమ్మెల్యేలకు ఇటు మంత్రులు కూడా స్వేచ్ఛ లేదు కాబట్టి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో స్వేచ్ఛ ఉందనే భావంతోనే కొంతమంది బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి చేరుతున్నామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి దాదాపుగా ఇటు అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ నెలాఖరులో కూడా బడ్జెట్ సమావేశంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ ఎల్పీని ఇటు కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా ఇటు కాంగ్రెస్ లో అయితే ఇటు చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీని నేపథ్యంలో నెక్స్ట్ ఎవరు అనేటటువంటి ఒక ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది కదా, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారు అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ ని బీఆర్ఎస్ నేతల్లోనే సృష్టించింది కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎవరు జాయిన్ కాబోతున్నారు, ఎందుకంటే వరుసగా గ్రేటర్ లో ఉన్న ఎమ్మెల్యేలే జాయిన్ అవుతారనేటటువంటి వార్తలు వచ్చాయి. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అయితే తాను జాయిన్ అవను, తాను ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ లోనే ఉంటానని ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరు జాయిన్ కాబోతున్నారు? శివ, కొంతమంది తమ జాయిన్ కావాలని చెప్తున్నప్పుడు కూడా తర్వాత పరిణామాలను కూడా ఒక్కసారిగా చేంజ్ అవుతున్నాయి మనం చూసాం. దాదాపుగా మన దాదాపు లాస్ట్ 1 వీక్ కూడా ఇటు ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూడా కొంతమంది ఎమ్మెల్యే మీటింగ్ కి హాజరయ్యారు. తాము చేరమని కూడా స్పష్టం చేసిన వారికి తెల్లారే సీన్ అంతా కూడా రివర్స్ అయింది. కొంతమంది బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రజెంట్ ఎవరు ఎప్పుడు చేరుతారో తెలియని అయోమయ పరిస్థితిలో బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే ఉన్నారంటుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మరి ఎక్కువగా అయితే సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యే పైన ఎక్కువగా ఫోకస్ చేశారు. మనం చూసాం గత అసెంబ్లీ ఎలక్షన్ లో గ్రేటర్ హైదరాబాద్ లో ఒక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి మాత్రమే కాంగ్రెస్ నుంచి గెలిచారు. మిగతా వాళ్ళంతా ఇటు బీఆర్ఎస్ నుంచి ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యే గెలిచారు. కాబట్టి ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో ఇటు పట్టు నిలుపులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. మనం మొన్న చూసాం దాదాపుగా ఇటు లాస్ట్ వీక్ చూసాం ఇటు ప్రకాష్ గౌడ్ గాని అదేవిధంగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అర్జపూర్ గాంధీ గాని ఇటు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా
వైపాల్ కూడా చేరయ్యారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరికొంతమంది బీఆర్ఎస్ సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యే కూడా దాదాపు చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇటు ఉమ్మడి కరీంనగర్ సంబంధించి కీలక ఎమ్మెల్యే అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పనిచేసినటువంటి కీలక ఎమ్మెల్యే కూడా ఇటు బీఆర్ఎస్ ని వీరి కాంగ్రెస్ లో చేరతారని కూడా చర్చ కొనసాగుతుంది. మరి దీనిపై కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా కొంతమందితో మాట్లాడినట్లయితే తెలుస్తుంది. కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కీలక ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు కూడా సిద్ధం ఉన్నట్లయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రుణమాఫీ సంబరాల తర్వాత కాంగ్రెస్ కి మరో ఎమ్మెల్యే కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఆ ఎమ్మెల్యే ఇటు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలా లేకపోతే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కీలక సంబంధించిన ఎమ్మెల్యే అని కూడా తెలుస్తా ఉంది కాబట్టి మరి అందులో ఎవరో ఒకరైతే దాదాపుగా ఈ వన్ వీక్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చెప్పుకున్నట్టుగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఇప్పటికే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద స్పీకర్ కు కంప్లైంట్ చేసింది బీఆర్ఎస్. ప్రత్యేకించి కేటీఆర్ కూడా రంగంలోకి దిగి వెళ్లి స్పీకర్ ను కలిసి కంప్లైంట్ ఇవ్వడం, గతంలో రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అన్ని కూడా స్పీకర్ దృష్టికి తీసుకురావడం ఇదంతా జరిగింది. ఈ పరిణామాలన్నీ అంటే స్పీకర్ కు కంప్లైంట్ ఇవ్వడం తదితర పరిణామాలన్నీ ఏమి కూడా ఆపలేకపోతున్నాయా, నిలువరించలేకపోతున్నాయా బీఆర్ఎస్ ఎమ్మెల్యే? ఎస్, బీఆర్ఎస్ సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని ఇతర నేతలంతా కూడా ఇటు పార్టీ ఫిరాయింపులపై మననే మనం మూడు రోజుల క్రితం చూస్తాం ఇటు స్పీకర్ కూడా ఫిర్యాదు చేశారు. ఒకవైపు ఇటు సుప్రీంకోర్టులో కూడా సుప్రీం గైడ్ లైన్ ప్రకారం ఎవరైనా ఒక టికెట్ మీద గెలిచి మరో పార్టీలకు వెళ్తే మాత్రం వాళ్ళపై పార్టీ ఫిరాయింపులో భాగంగా అనర్హత వేటి వేయాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఒకవైపు ఆ రకంగా వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అంటే మిగతా ఎమ్మెల్యేని కాపాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఈ వలసలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి, ఎవరు కూడా ఖాతరు చేయడం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసాం మనం సీను, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ని వీడి బీఆర్ఎస్ వచ్చేటువంటి పరిస్థితికే ఉంది కాబట్టి మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి రిటర్న్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అంతా కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. దాదాపుగా ఇప్పటికే 10 మంది చేరారు, 6 ఎమ్మెల్సీలు కూడా చేరారు కాబట్టి మరి ఇంకా చేరుతే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే వీళ్ళందరూ కూడా రైట్.